నమస్కారం ఫ్రెండ్స్, మనకి 9th క్లాస్ 10th క్లాస్ దాంతో ఏ టాపిక్స్ అయితే లింకప్ అయి ఉన్నాయో ఆ టాపిక్స్ 2012 తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ నుండి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా బుక్ అనేది తయారు చేయబడి ఉంది. ఈ బుక్ కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి, నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 1400 రూపాయలు పోస్టేజ్తో కలుపుకొని ఇందులో 9th క్లాసు 10th క్లాసు 2012 తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి లింకప్ అయిన టాపిక్స్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ బుక్ అనేది 300 పేజీలు ఉంటుంది, A3 సైజులో ఉంటుంది. ఈ బుక్ కావాల్సిన వారు నా నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ మీ అడ్రస్ పెట్టినట్లయితే మీ అడ్రస్కి బుక్ పంపించడం జరుగుతుంది. మన వీడియోలన్నీ కూడా ఇదే విధంగా మైండ్ మ్యాప్ రూపంలో ఈజీగా ఉండే విధంగా తయారు చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ 2021 సెకండ్ ఇయర్ జియోగ్రఫీ ఎయిత్ శీతోష్ణ స్థితి వృక్ష సంపద మరియు మృత్తికలు అనే పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నేల మృత్తిక ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ మృత్తిక రాళ్ళు విచ్ఛిన్నం కావడం వల్ల సేంద్రియ పదార్థాలు కొలడము, జీవరాశులు, గాలి, నీరు వంటి అంశాల కలయిక వల్ల ఏర్పడిన ఉపరితల పొర. మృత్తిక అంటే ఉపరితల పొర. వీటితో ఉంటుంది ఈ పొర అంటే రాళ్ళు విచ్ఛిన్నం వల్ల, సేంద్రియ పదార్థాలు కొలడం వల్ల, జీవరాశులు, గాలి, నీరు వంటి అంశాల కలయిక వల్ల ఏర్పడిన భూమి యొక్క ఉపరితల పొరను మృత్తిక అంటారు. ఇక్కడ కుళ్ళి కుసించడం వల్ల ఈ మృత్తిక అనేది ఏర్పడుతుంది. పెడోజెనిసిస్, పెడోజెనిసిస్ అంటే ప్రకృతి మూలకాలు, మృత్తికలో భాగస్వామ్యం కావడం. పెడోజెనిసిస్ అంటే ప్రకృతి యొక్క మూలకాలు మృత్తికలో భాగస్వామ్యం కావడాన్ని పెడోజెనిసిస్ అంటారు. మృత్తిక ఏర్పడే విధానం చూస్తే ఈ విధానం అనేది శైథిల్య ప్రక్రియల మీద ఆధారపడుతుంది. శైథిల్యం అంటే శిథిలం అవడం, ఈ ప్రక్రియ మీద ఆధారపడుతుంది. శైథిల్య నిక్షేపాలు బ్యాక్టీరియాతో కలిసి చర్య జరుపుతాయి. ఈ శిథిలమైన నిక్షేపాలు బ్యాక్టీరియాతో కలిసి లీచేతో చర్యలు జరుపుతాయి. ఈ విధంగా మృత్తికలు అనేవి ఏర్పడతాయి. ఇలా ఏర్పడడానికి కారకాలు ఏంటి అంటే ముఖ్యంగా 5 ఉన్నాయి. మృత్తికలు ఏర్పడే కారకాలు 5 ఉన్నాయి. అవేంటి అంటే 1 మృత లేదా మూల పదార్థం, 2 భౌతిక స్వరూపం, 3 శీతోష్ణ స్థితి, 4 జీవక్రియలు, 5 కాలం. ఈ 5 కారకాల వల్ల మృత్తికలు అనేవి ఏర్పడతాయి. ఇందులో మృత లేదా మూల పదార్థం చూసినట్లయితే దీనిని పేరెంట్ మెటీరియల్ అని పేర్కొంటారు. సున్నప్రాయ ప్రదేశాలలో శైథిల్యక్రియ ప్రత్యేకంగా విచిత్రంగా జరుగుతుంది. ఏ ప్రాంతంలో అయితే సున్నప్రాయం ఉంటుందో ఆ ప్రాంతంలో శిథిలమవడం అనే ప్రక్రియ విచిత్రంగా జరుగుతుంది. ఇటువంటి ప్రదేశాలలో మృత్తికలు పేరెంట్ శిలతో సంబంధం స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత 2 భౌతిక స్వరూపం, దీనినే టోపోగ్రఫీ అంటారు. ఎంత ప్రదేశంలో సూర్యరశ్మి పడుతుందో, ఏ కారకం నీటితో తడుస్తుందో ఈ 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే సూర్యరశ్మి పడే ప్రదేశము, నీటితో తడిసే ప్రాంతము, ఈ 2 అంశాల మీద కూడా ఈ స్వరూపం అనేది ఆధారపడి ఉంటుంది. నేల ఏర్పడడానికి అరుదైన ప్రదేశాలు ఏంటి అంటే ఇవి వాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏర్పడతాయి. నేలలు లేదా మృత్తికలు ఎక్కడ ఏర్పడతాయి అంటే వాలు తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఏర్పడతాయి. అంతేకాకుండా క్రమక్షయం ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో మృత్తికలు అనేవి ఏర్పడతాయి. అంతఃస్రవణం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఇవి ఏర్పడడం జరుగుతుంది. 3 కారకం ఏంటి అంటే శీతోష్ణ స్థితి, దీని క్లైమేట్ అంటారు. మృత్తిక ఏర్పడడంలో కారకాలు ఏంటి అని చూస్తే తేమ తీవ్రత, అవపాతము, బాష్పోత్సీకరణము, ఆర్ద్రతల తీవ్రత, పౌనఃపున్యత. బాష్పోత్సీకరణము, ఆర్ద్రతల తీవ్రత, పౌనఃపున్యత.
ఈ అంశాల మీద మృతిక అనేది ఏర్పడుతుంది. ఋతువుల పరంగా దైనందిన ఉష్ణోగ్రత తారతమ్యం వల్ల మృతికలు ఏర్పడతాయి. ఇక్కడ డీసిలికేషన్ అంటే ఈ డీసిలికేషన్ అనేది భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడుతుంది. ఎక్కువ వర్షపాతం ఎక్కడైతే పడుతుందో అంటే భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఇక్కడ కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, సిలికా మూలకాలు నేలలో కలుస్తాయి. దీనినే డీసిలికేషన్ అంటారు. డీసిలికేషన్ అంటే భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం వల్ల కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, సిలికా మూలకాలు నేలలో కలవడాన్ని డీసిలికేషన్ అని పేర్కొంటారు. రసాయనిక చర్య అధిక ఉష్ణోగ్రత ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. రసాయనిక చర్య అనేది అధిక ఉష్ణోగ్రత ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది, అల్ప ఉష్ణోగ్రత ప్రాంతాలలో తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఘనీభవన స్థానం వద్ద రసాయనిక చర్య ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుందంటే ఘనీభవన స్థానం వద్ద ఆగిపోతుంది. దీనివల్ల టండ్రా ప్రాంతంలో పగుళ్ళు ఏర్పడతాయి. నాలుగవది జీవక్రియలు. నైట్రోజన్ స్థాపిత చర్య భూమధ్యరేఖ ప్రాంతంలో బ్యాక్టీరియా చర్య వల్ల హ్యూమస్ తక్కువగా ఉంటుంది. దీనిని నేలలో జీవులు మొక్కలకు అనుకూలంగా రసాయనిక నైట్రోజన్గా మారుస్తాయి. ఇలా మార్చే జీవులకు ఉదాహరణ ఏంటి అంటే వానపాము. తర్వాత కాలం. మృతిక ఏర్పాటుకు నియంత్రించే మూడవ ప్రధాన కారకం ఏది అంటే కాలం. ఇక్కడ యవ్వన మృతికలు అంటే ఇటీవల కాలంలో ఏర్పడిన మృతికలను యవ్వన మృతికలు అంటారు. అంతగా అభివృద్ధి చెందిన మృతికలు కావు. మృతిక అభివృద్ధికి నిర్దిష్ట కాల పరిమితులు అనేవి లేవు. ఇలా ఐదు కారకాల వల్ల మృతికలు అనేవి ఏర్పడతాయి. తర్వాత మృతికల యొక్క రకాలు. పురాతన కాలంలో చూసినట్లయితే మృతికలు రెండు రకాలు. అవి ఓర్వార, ఓసర. ఒకటి ఓర్వార, రెండు ఓసర. ఓర్వార అంటే సారవంతమైన మృతిక, ఓసర అంటే నిస్సారమైనవి. తర్వాత సహజ లక్షణాలు తేమ పరిమాణం ఆధారంగా మృతికల రకాలు చూస్తే 16వ శతాబ్దంలో వీటిని వర్గీకరించారు. ఇసుక, మన్ను, సిల్ట్, లోమ్ ఇలా నాలుగు రకాలుగా వర్గీకరించారు లక్షణాలు తేమ పరిమాణం ఆధారంగా. అదేవిధంగా రంగు ఆధారంగా మృతికలు మూడు రకాలుగా వర్గీకరించారు. ఎర్ర, పసుపు, నలుపు మృతికలుగా రంగు ఆధారంగా వర్గీకరించారు. సమగ్ర అధ్యయనం చూసినట్లయితే మృతికల యొక్క సమగ్ర అధ్యయనాన్ని ఎప్పుడు పేర్కొన్నారు అంటే 1956లో పేర్కొన్నారు. ఈ సమగ్ర అధ్యయనంలో భాగంగా చేపట్టిన ప్రాంతాలు ఎక్కడ చేపట్టారు అంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా మోదర్ వ్యాలీ. ఈ ప్రాంతాలలో సమగ్ర అధ్యయనాన్ని 1956లో చేపట్టారు. ICAR నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే ఇండస్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ. ఈ సంస్థ USDA అమెరికా వ్యవసాయ విభాగం. ఇది USDA అనేది ఈ అమెరికా యొక్క వ్యవసాయ విభాగం. సాయిల్ టాక్సానమీ ప్రకారము నేలల పుట్టుక, రంగు, సమ్మేళనం స్థానికత ఆధారంగా వర్గీకరించారు. ఈ USDA అనేది అమెరికా సంస్థ అని పేర్కొన్నాం. అమెరికాలో ఉన్న వ్యవసాయ విభాగం. ఈ విభాగం ప్రకారము ఇది ఈ USDA అనేది వేటి ఆధారంగా నేలలను వర్గీకరించింది అని చూస్తే నేలల యొక్క పుట్టుక, రంగు, సమ్మేళనం స్థానీయత ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ USDA వర్గీకరణ చూసినట్లయితే ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎరుపు మరియు పసుపు నేలలు, లాటరైట్ నేలలు, శుష్క నేలలు, లావణీయ నేలలు, పీట్ మరియు మార్షి నేలలు, అటవీ పర్వతీయ నేలలు. ఇందులో ఒండ్రు నేలలు. ఈ నేలలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు ఏంటి అంటే ఇండో గంగా మైదానం, గుజరాత్, రాజస్థాన్లో కొంత ప్రాంతం, తూర్పు తీర డెల్టా ప్రాంతాలు, నదీ ప్రాంతాలు. ఇండో గంగా మైదానము గుజరాత్, రాజస్థాన్లో కొంత ప్రాంతం,
తూర్పు తీర డెల్టా ప్రాంతాలు, నదీ ప్రాంతాలు ఇవి ఒండ్రు నేలలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు. ఇక్కడ ఇసుక లోమ్ బంకమట్టితో ఒండ్రు నేలలు ఉంటాయి. పొటాషియం ఎక్కువ, ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న నేలలు ఏంటి అంటే ఒండ్రు నేలలు. దేశం మొత్తం భూభాగంలో ఈ ఒండ్రు నేలలు 46% విస్తరించి ఉన్నాయి. నదులు, ఉపనదులు క్రమక్షయం వల్ల ఈ ఒండ్రు నేలలు ఏర్పడతాయి. గంగా మైదానంలో ఒండ్రు నేలలు రెండుగా అభివృద్ధి పొందాయి. ఈ రెండు ఏంటి అంటే ఖాదర్, బంగార్. ఇక్కడ ఖాదర్ అంటే వరదల వల్ల నూతనంగా ఏర్పడిన ఒండ్రు నేలను ఖాదర్ అంటారు. అదేవిధంగా బంగార్, పురాతనమైన వరద మైదానం. బంగార్ అనేది పురాతన వరద మైదానం. ఇక్కడ ఈ నేలలు కాల్షియం స్ఫటికాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న నేలల్లో కాల్షియం స్ఫటికాలు ఉంటాయి. లేత బూడిద రంగు నుండి ముదురు బూడిద రంగులో ఉంటాయి. తర్వాత నల్ల రేగడి నేలలు. ఈ నేలలు ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో నల్ల రేగడి నేలలు 16.6% ఆక్రమించాయి. గోదావరి, కృష్ణా ప్రాంతాలలో ఎక్కువ లోతు వరకు కూడా ఈ నల్ల నేలలు విస్తరించాయి. ఈ నేలలను ఏ పేరుతో పిలుస్తారు అంటే రేగూర్ నేలలు అని, నలుపు రంగు మృత్తికలు అని పిలుస్తూ ఉంటారు. బంకమట్టి ఉండడం వల్ల ఈ నల్ల నేలలు ఎక్కువ తేమను నిల్వ ఉంచుకుంటాయి. పుష్కలంగా కలిగిన పదార్థాలు ఏంటి ఈ నల్ల రేగడి నేలలు అని చూస్తే ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, అల్యూమినియం ఈ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తర్వాత ఎరుపు మరియు పసుపు నేలలు. ఈ ఎరుపు మరియు పసుపు నేలలు విస్తీర్ణంలో 3.5 లక్షల చదరపు కిలోమీటర్లు ఆక్రమించాయి. అంటే 10.6% ఆక్రమించాయి. ఈ నేలలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు పశ్చిమ కనుమలలో గిరిపద ప్రాంతము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు, మధ్య గంగాలో దక్షిణ ప్రాంతాలు. ఇనుము హైడ్రేట్ ప్రాంతాలలో ఈ ఎరుపు రంగు నేలలు పసుపు రంగులో ఉంటాయి. ఏ ప్రాంతంలో అయితే ఇనుము హైడ్రేట్లు ఉంటాయో ఆ ప్రాంతాలలో పసుపు రంగులు కనిపిస్తూ ఉంటాయి. లాటరైట్ నేలలు. లాటర్ అనే పదము లాటిన్ పదం. ఈ పదము నుండి లాటరైట్ అనే పదము ఉద్భవించింది. లాటర్ అంటే ఉష్ణోగ్రత అధిక వర్షపాత ప్రాంతాలలో ఈ నేలలు ఏర్పడతాయి. ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి అంటే లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా నేలలు ఏర్పడతాయి. భౌగోళిక విస్తీర్ణంలో ఈ లాటరైట్ నేలలు అనేవి 2.4 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్లు, అల్యూమినియం సమ్మేళనాల వల్ల ఇవి సారవంతంగా ఉంటాయి. లాటరైట్ నేలలు అనేవి ఐరన్ ఆక్సైడ్లు, అల్యూమినియం సమ్మేళనం వల్ల సారవంతంగా ఉంటాయి. ఐరన్ ఆక్సైడ్, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. లాటరైట్ నేలల్లో ఐరన్ ఆక్సైడు, పొటాషియం ఇవి అధికంగా ఉంటాయి. ఈ నేలలు విస్తరించిన ప్రాంతాలు ఏంటి అంటే ముఖ్యంగా కొండ ప్రాంతాలు. ఎక్కడ? కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం. ఈ ప్రాంతాలలో లాటరైట్ నేలలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు ముఖ్యంగా జీడి మామిడి పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ మట్టి ఇటుక తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఏ మట్టిని? లాటరైట్ మృత్తికలతో ఉన్న మట్టిని ఇటుక తయారీకి కూడా ఉపయోగిస్తారు. శుష్క నేలలు. ఈ నేలలు ఎరుపు నుండి గోధుమ రంగులో ఉంటాయి. భౌగోళిక విస్తీర్ణంలో 1.42 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. శుష్క నేలలు అనేవి భౌగోళిక విస్తీర్ణంలో 1.42 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇవి ఇసుకతో కూడి ఉంటాయి. కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ నేలలు అంటే శుష్క నేలలు రాజస్థాన్లో విస్తరించి ఉన్నాయి. తర్వాత లవణీయ నేలలు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 68,000 చదరపు కిలోమీటర్లు ఈ లవణీయ నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ లవణీయ నేలలనే ఉషార నేలలు అని పేర్కొంటారు. ఉషార నేలలు విస్తరించిన ప్రాంతాలు ఏంటి? ఈ లవణీయ నేలలు అంటే పశ్చిమ గుజరాత్, తూర్పు తీర డెల్టాలు,
సుందర్బన్స్ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఈ లావణీయ నేలలు విస్తరించి ఉన్నాయి. లవణీయత అధికంగా ఉండడం వల్ల ఇక్కడ జిప్సం వాడాలి అని చెప్పేసి రైతులకు సలహా ఇస్తున్నారు. లవణీయత నేలల్లో లవణాలు అధికంగా ఉండడం వల్ల జిప్సం వాడాలి అని చెప్పి రైతులకు సలహా ఇస్తున్నారు. తర్వాత పీట్ మరియు మార్షీ నేలలు. అధిక వర్షము తేమ గల ప్రాంతాలలో ఈ పీట్ మరియు మార్షీ నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు బరువుగా ఉండి నల్లగా ఉంటాయి. ఏ నేలలు? పీట్ మరియు మార్షీ నేలలు. ఫ్రెండ్స్, ఇక్కడ నల్లరేగడి అని ఇచ్చినా కానీ కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నల్లరేగడి నేలలు కూడా నల్లగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ పీట్ మరియు మార్షీ నేలలు అనేవి బరువుగా ఉండి నల్లగా ఉంటాయి. ఏ ప్రాంతాలలో విస్తరించాయి అంటే ఉత్తర బీహార్, దక్షిణ ఉత్తరాంచల్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించాయి. తర్వాత అటవీ లేదా పర్వతీయ నేలలు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఈ పర్వతీయ నేలలు 8.67% విస్తరించి ఉన్నాయి. దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో 8.67% విస్తరించి ఉన్నాయి, అంటే 2.85 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఎగువ ప్రాంతాలలో ఈ నేలలు రేణుల రూపంలో ఉంటాయి. లోయ ప్రాంతాలలో లోమీ ఇసుకగా ఉంటాయి. ఈ లోమీ నేలలు అనేవి సారవంతమైనవి. తర్వాత నేల క్రమక్షయం. నేల క్రమక్షయం అంటే నేల కోత దుర్వినియోగం మూలంగా లోతు తగ్గిపోవడం, సారవంతం తగ్గిపోవడం, దీనినే నేల క్రమక్షయం అంటారు. ప్రధాన కారణం ఏంటి నేల క్రమక్షయానికంటే? అసంబద్ధమైన విధానాలు పాటించడం. ఇది నేల క్రమక్షయానికి ప్రధానమైన కారణం. ఇది ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మారుతూ ఉంటుంది, ఈ క్రమక్షయం అనేది. తర్వాత నేల సంరక్షణ. నేల సంరక్షణ పద్ధతులు చూస్తే నేల సారవంతం కాపాడడము, భూమి కోత క్రమక్షయాన్ని నిరోధించడము, విస్తారమైన భూములు అభివృద్ధి చేయడము, మిశ్రమ వ్యవసాయము, పంటల మార్పిడి, కాంటూర్ టెర్రేసింగ్, ఈ పద్ధతుల వల్ల నేలను సంరక్షించవచ్చు. మరొకసారి నేలను సంరక్షించే పద్ధతులు ఏంటి అని చూస్తే నేల సారవంతం కావడము, భూమి కోత క్రమక్షయాన్ని నిరోధించడము, విస్తారమైన భూములు అభివృద్ధి చేయడము, మిశ్రమ వ్యవసాయము, పంట మార్పిడి, కాంటూర్ టెర్రేసింగ్. సారవంతం పెంచడానికి పచ్చి రొట్ట ఎరువులను సాగు చేయడం ద్వారా పెంచవచ్చు. నేల సారవంతాన్ని ఎలా పెంచుతారు అంటే పచ్చి రొట్ట ఎరువులు సాగు చేయడం ద్వారా నేల సారవంతాన్ని పెంచవచ్చు. క్షార భూముల అభివృద్ధి పథకం. ఈ క్షార భూముల అభివృద్ధి పథకాన్ని 7వ పంచవర్ష ప్రణాళికలు చేపట్టారు. ఇప్పటికీ ఈ క్షార భూముల అభివృద్ధి పథకం అనేది అమలులో ఉన్న రాష్ట్రాలు ఏంటి అని చూస్తే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో క్షార భూముల అభివృద్ధి అమల్లో ఉంది. ఈ క్షార భూముల అభివృద్ధి పథకము 8వ పంచవర్ష ప్రణాళికలో విస్తరించబడిన రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ ప్రాంతాలలో 8వ పంచవర్ష ప్రణాళికలు విస్తరించబడ్డాయి. అదే 7వ పంచవర్ష ప్రణాళికలు అయితే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్. 8వ పంచవర్ష ప్రణాళికలు అయితే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. 9వ పంచవర్ష ప్రణాళికలు ఎక్కడైతే మిగిలిన సమస్య గల భూములు ఉన్నాయో ఆ ప్రాంతాలలో లేదా ఆ రాష్ట్రాలలో ఈ క్షార భూముల అభివృద్ధి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తెలుగు అకాడమీ 2021 జియోగ్రఫీ టెక్స్ట్ బుక్ సెకండ్ ఇయర్ నుంచి ఈ యొక్క వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మన వీడియోలన్నీ కూడా ఇదే విధంగా రూపొందిస్తున్నాం. మిగిలిన వీడియోలు కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.